అందంగా ఆకర్షణీయంగా కనబడాలనుకోవడం ప్రతి ఒక్క అమ్మాయి డ్రీమ్. స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడానికి మార్కెట్లో ఎన్నో ఫెయిర్నెస్ క్రీమ్లు అందుబాటులో ఉన్నాయి. స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడంలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా హెల్దీ హెయిర్ అండ్ గ్లో స్కిన్ పొందాలంటే ఓపికగా వర్క్ హార్డ్ చేయాల్సి ఉంటుంది. నేచురల్ గా స్కిన్ కలర్ మార్చుకోవడం కొద్దిగా కష్టమే అయినా స్కిన్ ట్యాన్, స్కిన్ పిగ్మెంటేషన్ వంటి స్కిన్ సమస్యలను నివారించుకోగలిగితే ఆటోమేటిక్ గా స్కిన్ కంప్లెక్షన్ పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎండలో ఎక్కువ తిరగకుండా స్ట్రెస్ తగ్గించుకోవాలి. అలాగే చర్మం మీద నిర్లక్ష్యం చేయకూడదు. చర్మ సంరక్షణలో కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా మీరు కోరుకున్న హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కాంప్లెక్షన్ ను పొందుతారు. స్కిన్ వైట్నింగ్ కోసం కొన్ని తక్షణ మార్పు అందించే రెమెడీస్ మీకోసం. 1. నిమ్మరసం. స్కిన్ వైట్ గా మార్చడంలో నిమ్మరసం నేచురల్ రెమెడీ. ఇది చర్మంలోని డార్క్ స్పాట్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం ను ముఖానికి అప్లై చేసి మర్దనా చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా పాటించే సమయంలో ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ప్రతి ఒక్క స్కిన్ ప్రొడక్ట్స్ లో నిమ్మరసం తప్పనిసరిగా ఉంటుంది. 2. పాలు. 1 స్పూన్ పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి. స్మూత్ గా పేస్ట్ తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు లో ఫ్యాట్ మిల్క్ ను ఉపయోగించాలి. డ్రై స్కిన్ ఉన్నవారు ఫుల్ క్రీమ్ ఉన్న పాలను ఉపయోగించాలి. 3. పసుపు. చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడంలో పురాతన కాలం నుండి ఈ హోమ్ రెమెడీని ఉపయోగిస్తున్నారు. 1 టీ స్పూన్ పసుపులో 3 టీ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి ఎండకు బహిర్గతమయ్యే చర్మానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 4. ఎగ్ ప్యాక్. 1 గుడ్డును బీట్ చేసి అందులో మిశ్రమం బాగా గిలకొట్టి పెట్టుకోవాలి. తర్వాత ముఖంను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి టవల్తో తుడిచి డ్రైగా మారిన తర్వాత ఎగ్ ప్యాక్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, లావెండర్ ఆయిల్ ను మిక్స్ చేసుకుంటే మరింత ఎఫెక్టివ్ ఫలితం ఉంటుంది. 5. టొమాటో. టొమాటోలో లైకోపిన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ట్యాన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. స్కిన్ లైట్ చేయడంలో పర్ఫెక్ట్ చాయిస్. ఇది స్కిన్ ట్యాన్ ను లైట్ గా మార్చుతుంది, ట్యాన్ తగ్గిస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. బ్లెండర్ లో 2 టొమాటోలను వేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి కొద్దిగా శనగపిండి వేసి బ్లెండ్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను ప్రతిరోజు స్నానానికి ముందు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 6. హాట్ ఆయిల్ బాడీ మసాజ్. వీకెండ్స్ హాట్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. బాదం, కోకోనట్ లేదా ఆలివ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేప, తులసి లీవ్స్ వేసి ఉడికించాలి. దీన్ని బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 1/2 గంట తర్వాత స్నానం చేస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, దాంతో ట్యాన్ తగ్గుతుంది. 7. పెరుగు ప్యాక్. 1 టీ స్పూన్ పెరుగుకు 1 టీ స్పూన్ తేనె మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. 8. ఫ్రూట్ ప్యాక్. ఫ్రూట్ ప్యాక్ చర్మానికి గ్రేట్ గా పనిచేస్తుంది. చర్మంలో కొత్తగా గ్లో తీసుకొస్తుంది. అవకాడో, బొప్పాయి మరియు కీరదోసకాయల ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి అందులో 2 చెంచాల క్రీమ్ ను మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రీమ్ కు బదులు ముల్తానీ మట్టి కూడా మిక్స్ చేస్తుంటారు. 9. రోజ్ వాటర్. రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇరిటేటెడ్ స్కిన్ ను ఇది స్మూత్ గా మార్చుతుంది. సెన్సిటివ్ అండ్ ఆయిల్ స్కిన్ కు ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ అండ్ స్క్రాప్స్ కు రోజ్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ తో రోజు ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం ను క్లియర్ గా మార్చుతుంది మరియు చర్మంలో మలినాలను తొలగిస్తుంది. రోజ్ వాటర్ ఉపయోగించేటప్పుడు సోప్ ను ఉపయోగించకండి. 10. జీలకర్ర. వేడి నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఈ నీటితో ముఖాన్ని రోజులో అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటుంటే స్కిన్ లో క్లియర్ కంప్లెక్షన్ ను పొందుతారు. 11. కొబ్బరి బోండంలోని నీరు. టండర్ కోకోనట్ వాటర్ హెల్దీ అండ్ బ్రైట్ స్కిన్ అందిస్తుంది. దీన్ని రోజుకు 2 సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో స్కార్స్, మచ్చలను నివారిస్తుంది. కొబ్బరి నీళ్లను అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. 12. బొప్పాయి. బొప్పాయి ఫ్రూట్ లో పెప్పైన్ అనే ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఎక్స్ప్లోయిట్ చేస్తుంది, స్కిన్ సెల్స్ కొత్తవి ఏర్పడేలా చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువ. ఫేస్ మాస్క్ కోసం గ్రీన్ బొప్పాయిని ఎంపిక చేసుకోవడం మంచిది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.